గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ వీడియో. సో మన హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, సింపుల్. మన ఫుడ్ లిస్ట్లో మంచి గుడ్ ఫుడ్ రెసిపీస్ ఉంటే సరిపోతుంది. సో అందుకోసమే ఈరోజు మనం చామదుప్ప కర్రీని మన ఫుడ్ లిస్ట్లో పెట్టేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం మస్తుగా ఉంది మన వంట ఛానల్లోకి వెళ్ళిపోయి మనం రెసిపీని స్టార్ట్ చేద్దాం. పదండి అందరం కలిసి ఈ చామదుంప కర్రీని చేసేద్దాం. లెట్ స్టార్ట్. చామదుంపల కర్రీ చేయాలంటే ముందుగా చామదుంపల్ని వాటర్లో వేసి ఉడకబెట్టాలన్నమాట. వన్స్ ఉడికిన చామదుంపల్ని ఇంకొక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో కూల్ వాటర్ వేసేసి ఆ వాటర్లో మనం ఉడికిన చామదుంపలన్నీ వేసి వాటి పీల్ని తీసేయాలి. ఇలా టోటల్ చామదుంపల పీల్ని తీసేసి ఇప్పుడు ఏంటంటే ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వన్స్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, మన ఫేవరెట్ కదా ఆల్వేస్ గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు, రెబ్బలు అవన్నీ వేసేసి మంచిగా ఒకసారి వేగిన తర్వాత లైట్గా వేగాలి. మంచి వేగిన తర్వాత 4-5 వరకు పెద్ద ఉల్లిపాయల ముక్కల పీసెస్ని లెక్క చేసుకొని దాంట్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అలా ఇలా ఇలా అలా వేగించండి. ఇప్పుడు మనం వేగేదాకా వేచి చేయాలి. ఇలా వన్స్ వేగాక మనము దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మంచిగా అలా ఇలా కలపాలి. నాకైతే కలపడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏ కర్రీలో అయినా కలపడం అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను కొంచెం ఎక్కువసేపు కలుపుతున్నాను ఈ చామదుంప కర్రీలో. సో మీరు కూడా ఇలా కలపండి. సో ఇలా కలపడం అనేది ఒక 5 నిమిషాలు పట్టిన తర్వాత వెంటనే మనము మన ఫేవరెట్ చామదుంపల్ని, దీంట్లో ఉడకబెట్టిన చామదుంపల్ని దీంట్లో ఒకసారి వేసేసి మళ్ళీ కలపండి. అలా ఇలా ఒక 5-10 మినిట్స్ కలపండి అండ్ కొంచెం సేపు అలా ఉడకనించండి. ఇప్పుడు దీంట్లో మనము ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తాము. సో ఇప్పుడు నేను 1 టమాటాని కట్ చేసుకున్నాను చిన్న పీసెస్గా. సో అవి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ అలాగే నేను ఇప్పుడు కొరియాండర్ పౌడర్ని కూడా నేను దీంట్లో వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. ఒకసారి వేసేసి మళ్ళీ నేను కలుపుతున్నాను. టోటల్గా చామదుంపలకి పట్టేలాగానే కలిపేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం అస్సలు మిస్ అవ్వని పొడి అన్నమాట, అదే కార పొడి, రెడ్ చిల్లీ పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. సో కలిపేసుకున్న తర్వాత మనం ఏంటంటే దీంట్లో ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా మెల్లగా స్లోగా కుక్ అవ్వనిద్దాం. ఒక 5-10 మినిట్స్ తర్వాత నేను టామరిన్ వాటర్ని, అంటే చింతపండు వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసి మళ్ళీ ఇది ఒక 5-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయనిద్దాం. కర్రీ అనేది ఈ విధంగా దగ్గరగా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అంతేనండి, మన ఫేవరెట్ చామదుంప కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ పులుపునైతే ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో ఈ రెసిపీ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. సో మీరు కూడా ఈ చామదుంప కర్రీని మీ ఫుడ్ లిస్ట్లో తప్పకుండా పెట్టేసుకుని మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది మస్తుగా ఉందిగా మన వంట ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బై బై అండ్ ఎంజాయ్ దిస్ రెసిపీ. బాయ్.